కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు సార్. 365 ఒత్తులు వెలిగించుకోవడం కోసం అసలు పరవశించిపోతూ ఉంటారు అసలు కార్తీక మాసంలో. అయితే ఈ 365 ఒత్తులు వెలిగించుకోవడానికి ఈ సంవత్సరం ఒక చిన్న ఇబ్బంది ఉందా అనిపిస్తుంది. ఏంటంటే గ్రహణం వస్తుంది, చంద్రగ్రహణం. సో మరి కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి? ముందు రోజు జరుపుకోవచ్చు. అద్భుతం. సో ముందు రోజు జరుపుకోవచ్చు కాబట్టి మరి ఏ సమయంలో వెలిగిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు వెలిగించుకోవచ్చు, ఎలా వెలిగించుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కాస్త నివృత్తి చేస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కార్తీక మాసంలో అందరు ఏంటంటే కేవలం శివునికి సంబంధించింది అనుకుంటారు. అవునండి. కార్తీక మాసం ప్రధానంగా శివుడు, విష్ణువు, దామోదరుడు అంటారు. దాము అంటే ఉదరమునందు తన అన్ని లోకాలు ఉన్నటువంటి వాడు, అలాగే దాముతో కట్టబడినటువంటి వాడు దామోదరుడు. అలాగే శక్తి ప్రధానంగా కూడా పూజలు చేయాలి కార్తీక మాసంలో. గణపతి, అదేవిధంగా కుమారస్వామి ఆరాధన, సర్వదేవత ఆరాధన అని చెప్పడం జరిగింది. ఐదు ప్రధానంగా ఈ ఐదు శివ కుటుంబం మొత్తం ఇంకా ఆయన భావమతితో సహా. ఓకే, రైట్. అయితే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చేయాల్సింది ఏం చెప్పారు మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే కృష్ణుడి యొక్క రాధాకృష్ణుల ఆరాధన చెప్పబడింది. పౌర్ణమి రోజు రాధాకృష్ణుల ఆరాధన చేయమంటారు. ఎలా చేసుకోవాలి సార్? రాధాకృష్ణులకు సంబంధించిన లీలలు, రాధాదేవి గురించి వినడం చేయాలి ఆ రోజు. యాక్చువల్గా అద్భుతం చేయాలి, ఎందుకంటే చంద్రుడు నిండు పౌర్ణమి ఉన్నటువంటి సమయంలో కృష్ణ ఆరాధన, రాధాదేవి ఆరాధన, అమ్మవారి ఆరాధన మంచిదని చెప్తుంది. అలాగే కార్తీక మాసంలో మరింత ప్రసిద్ధి, ఎందుకంటే ఎప్పుడైనా అక్కడ గుర్తుపెట్టుకోండి, రా అనే అక్షరం వినిపిస్తే అట, మా అనే అక్షరం వినిపిస్తుందేమో అని చెవిలో పెడతాడు ఈశ్వరుడు. రామ అని వినిపిస్తుందేమో అని, అంటే అంత ఇష్టం రాముడు అంటే, అదే కృష్ణుడు రామావతారంలో ఉన్నాడు. ఓకే, అందుకని. అయితే ఈ 365 ఒత్తులు ఏవైతే ఉంటాయో ఇవి దేనికి ప్రతీక అంటే 365 రోజులు ఒకవేళ దీపం, ఎందుకంటే ప్రతి మనిషి రోజు దీపం పెట్టాలని చెప్తుంది మనకు సనాతన ధర్మంలో. కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పిదే, అలా తప్పినటువంటివి ఏవైనా సరే మనకు తెలుసో తెలియకో కొన్ని కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలి, అది కూడా ఉదయాన్నే వెలిగించాలి, పొద్దున్నే వెలిగించాలి, పొద్దున్న ఆరు రాత్రి సమయంలో. రాత్రి కూడా వెలిగించుకో, పౌర్ణమి ఉంటుంది కాబట్టి రాత్రి ఉదయించవచ్చు. పొద్దున్న ఎందుకు వెలిగించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కార్తీక మాసంలో అసలు కొన్ని కొన్ని లెక్కలు ఉన్నాయి దీనికి ఎందుకు చేయాలి అనేది. అన్ని మాసాల కంటే కార్తీక మాసం గొప్పదంటారు. కారణం ఏమిటి అంటే ఈ కార్తీక మాసంలో మనకి సిద్ధ భూమికల నుంచి సిద్ధులందరూ వచ్చి తీర్థాల్లో స్నానం చేస్తారు, క్షేత్రాల్లో తపస్సులు చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో కనుక మనం కూడా నిద్రలేచి స్నానం చేసినట్లయితే వాళ్ళు తపస్సు చేసిన ప్రదేశాల్లోని, వాళ్ళు స్నానం చేసినటువంటి ఆ యొక్క జలాశయాల్లో కూడా మనం స్నానం చేసినట్టు మనం పునీతులు అవుతామని. అయితే ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు మన నదికి వెళ్ళాలి, ఇప్పుడు హైదరాబాద్లో నది వెళ్ళాలంటే రాజమండ్రి, విజయవాడ, బాసలో వెళ్ళాలి, కుదరదు. అలాంటి సమయంలో ఇక్కడున్న జలాన్ని తీసుకొని కృష్ణ గంగే చేయమని కృష్ణా గోదావరియో అని చెప్పి అని అనుకొని, అంటే ఇది కూడా ఆ జలంతో సమానంగా భావిస్తూ నమస్కరించుకున్నట్లయితే ఈ జలంలో ఆ శక్తి వస్తుందని చెప్తారు. దానివల్ల ఏమిటి అంటే సిద్ధులు స్నానం చేసినటువంటి జలాల్లో మనం గనక అదే భావనగా గనక చేసినట్లయితే మనం చేసుకున్న పాపములు, అదేవిధంగా మనకున్న దోషములు, కొంత కొన్ని వంశపారపర్యంగా వస్తుంటాయి చూసారు, అటువంటి దోషాలు ప్రత్యేకంగా సిద్ధులు స్నానం చేసిన ప్రదేశాల్లో చేసినట్లయితే ఆ దోషాలు పోతాయని చెప్పి శాస్త్రవచనం. ఓకే, అది చేసుకుంటూ మీకు తెలియదే ఉంది, ఈ మాసాలన్నీ మనకి సైంటిఫిక్గా కూడా చాలా లెక్కలు ఉంటాయి దీనికి. చలికాలంలోనే ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి, కాస్త ఎర్లీ మార్నింగ్ లేస్తే మనకు రోగం రాదు, పట్టేది లోపల నర్వస్ సిస్టమ్ అంతా పట్టేస్తే చలికాలంగానే ఎక్కువసేపు నిద్రపోతాయి. అందుకే డాక్టర్స్ చూడండి, మీకు సహజంగా మనకి ఎప్పుడు మీకు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయంటే చలికాలం వర్షాకాలమే చెప్తారు డాక్టర్స్, కేసెస్ అన్ని వాళ్ళకి. ఎండాకాలం రావు, ఎండాకాలం లేచిపోతాం కూడా, లేచిపోతాం, పడుకోలేం కూడా. ఈ చలికాలం ఎక్కువసేపు పడుకుంటే నర్వ్స్ పట్టేస్తాయి. కానీ చలికాలం మెలకు రాదు సార్, రాదు కదా, లేవలేకపోయాం, రాదు కాబట్టి ఇలాంటివన్నీ ఇంక్లూడింగ్ చేసుకుని ఉన్నాయి. అయితే స్వచ్ఛమైన ఆవునైతో పెట్టాలి 365 ఒత్తుల్ని. స్వచ్ఛమైన ఆవునైతో ఆ శివుణ్ణి, రాధాదేవిని, మన కృష్ణుణ్ణి భావన చేసుకుంటూ ఆ వెలిగించాలి. గుళ్ళో వెలిగించవచ్చు, ఒకటి గుళ్ళో వెలిగించవచ్చు, గోశాలలో వెలిగించవచ్చు. గోశాల కృష్ణుడికి ఇష్టమైన ప్రదేశం కదండి, గోవులు, రాధాకృష్ణులు సంచరించే ప్రదేశం కూడా చెప్తూ ఉంటారు.
గోశాల్లో వెలిగించవచ్చు, నదీ ప్రవాహంలో వెలిగించవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళలో వదులుతుంటారు చూసారా, నీళ్ళలో వదిలే వాళ్ళకి ఎటువంటి దోషాలు పోతాయంటే పునర్భూ దోషం అని ఉంటుంది జన్మజాతకంలో. శనిచంద్రులు కలిస్తే పునర్భూ దోషం, అది తొలగిపోతుంది ఒకటి. రెండవది ఏంటంటే మోసాలు జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో ఎక్కువగా. ఈ నీళ్ళల్లో కనుక ఈ దీపం వదిలితే కనుక మోసం లైఫ్లో మోసపోయే యోగాలన్నీ కూడా పోతాయి, అటువంటి ఫలితాలు ఉంటాయి పర్టికులర్గా. ఇంట్లో కొంతమంది తులసి చెట్టు ముందు వెలిగించుకుంటూ ఉంటారు సార్, అలా కూడా వెలిగించుకో. తులసి చెట్టు దగ్గర వెలిగిస్తారు, అదే అదేవిధంగా మన గోవర్ధన పూజ అని చెప్పి చేస్తారు. పేడ, ఆవు పేడ తీసుకొచ్చి ఒక కొండలా తయారు చేసి చేస్తారు. ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కిందని వనభోజనాలు చేస్తారు. అయితే చాలామంది తెలియక మొక్కని తెంపుతారు, పొరపాటును కూడా రెమ్మని కానీ మొక్క మన కొమ్మని కానీ తెంపకూడదు. ఉసిరికాయ తెంపకూడదు, చాలామంది తెలియక కొమ్మ తెంపేసి నాటేసి పూజ చేస్తారు, అస్సలు చేయకూడదు. అలా డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళాలి, ఆ ఉసిరి చెట్టు కిందని అక్కడ ఉసిరికాయకు పూజ చేయాలి, ఆ చెట్టుకు పూజ చేయాలి. ఆ ఏదైతే మనం తెచ్చుకుంటామో అన్ని పదార్థాలు తయారు చేస్తాం కదా, అక్కడ ఒక ముగ్గేసి చక్కగా ఆ పదార్థాలను అక్కడ పెట్టి ఆ ఉసిరికాయ చెట్టుకు అర్పించి తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. చాలామంది ఏంటంటే ఆ తెంపేసి నాటి పెట్టేసి చేస్తారు, అసలు ఇప్పుడు మార్కెట్లో అవి కూడా దొరుకుతున్నాయి కదా సార్? తప్పది, అది పూర్తిగా రాంగ్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు తెంపేసారు, చెట్టు నాశనం అయిపోయింది, అసలు పూజించవలసిన చెట్టునే మనం మొత్తం కొమ్మలు కొమ్మలుగా తెంపేస్తే అది పూజ ఎలా అవుతుంది? లక్ష్మీదేవికి కూడా చాలా కోపం వస్తుంది, చెట్టుని రెమ్మల్ని గనక తుంపేస్తే చాలా కోపం వస్తుంది అని వింటూ ఉంటాం. సో అయితే 365 ఒత్తులు మాత్రం ఇలా వెలిగించుకోవాలి. వెలిగించుకున్నప్పుడు కింద ముగ్గు వేసి తర్వాత ముగ్గు వేయాలి, ఖచ్చితంగా ముగ్గు వేయాలి. దీప సంబంధించినటువంటి శ్లోకాలు చదువుతారు, కొంతమంది శ్లోకాలు చదువుతూ ప్రధానంగా ఇందాక నేను చెప్పినట్టుగా రాధాదేవి చేయమని చెప్తుంది, రాధాకృష్ణులు చేయమని చెప్తుంది పౌర్ణమికి. అసలు యాక్చువల్గా శాస్త్రంలో కార్తీక పౌర్ణమి రోజు రాధాదేవి యొక్క ఆరాధించేటువంటి రోజుగా చెప్తారు కార్తీక పౌర్ణమి. దశమ స్కందంలో కూడా మరి కృష్ణ లీలలు బోల్డర్ ఉంటాయి, అందులో రాసలీలలు ఉంటాయి, చక్కగా అది పారణ చేసుకోవచ్చు, మనసుకి ఆనందాన్ని కూడా ఇస్తుంది కృష్ణ లీలల్ని కనుక చదువుకుంటే. అద్భుతం సార్. అయితే ఈ 365 ఒత్తులకి ఏదైనా నైవేద్యం లాంటిది ఏమైనా పెట్టాలా? ఏ పండో ఖచ్చితంగా పెట్టాలి, ఎప్పుడు కూడా. అసలు ఎందుకు పెడతాము, కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుడికి అర్పించింది ఏదైతే ఉంటుందో భగవత్ శక్తి అందులోకి దాగి ఉంటుంది, దాన్ని తీసుకోవడం ద్వారా శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే నైవేద్యం పెట్టినటువంటి పదార్థాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో పాపము హరిస్తుంది అట, పాపహరణ జరుగుతుంది. సర్వసాధారణంగా అదనే కాదు, మనం రోజు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంది, ఉదాహరణకి ఇక్కడికి వచ్చాము టీ ఇచ్చి కాఫీ ఇచ్చారు మీరు, ఆ కాఫీని కూడా భగవంతుడికి అర్పిస్తున్నట్టుగా భావించి తీసుకోవాలట. మనం తీసుకునే ప్రతిదీ కూడా భగవంతుడికి అర్పించి తీసుకుంటేనే అది పాపపు ఫుడ్ కిందకి రాదట, లేకపోతే మనం పాపాన్ని తింటున్నట్టే అని చెప్పబడింది గీతలో కూడా చెప్పబడింది. అందుకే కదా పెద్దవాళ్ళు దండం పెట్టుకుని తినండి, దీనికి భగవంతుడికి అర్పించి తినాలి.